అందరు పలకలు తీసుకొచ్చారా? తీసుకొచ్చా టీచర్. ఓకే. మీలో కొద్దిగా చదువు తెలిసిన వాళ్ళెవరో, బొత్తిగా ఏమీ తెలియని వాళ్ళెవరో వివరంగా నాకు తెలిస్తేనే వాళ్ళ వాళ్లకు తగిన విధంగా నేను విడివిడిగా పాఠాలు చెప్తాను. ఏది ఏమీ తెలియని వాళ్ళు మాత్రం చేతులెత్తండి చూద్దా. నాకు అసలు ఏమీ తెలియదే. నాకు మాత్రం తెలిసేంటి, ఆడపిల్ల దగ్గర ఏమీ తెలియదు, ఎందుకు ఒప్పుకోవాలి? దించు చెయ్యి. పది మంది ఉన్నారు. ఓకే, ఈ పది మంది తప్ప మిగిలిన వాళ్లకు కొంతవరకు ఏలు తెలుసు కదా? నాకు నీతి సూక్తులు కూడా బాగా తెలుసు. నాకు కాకాగా కంటాస్తుండే, మా ఇంటి కరెంటు బిల్లుకి నేనే సంతకం పెడతానండి. సరే సరే, తెలిసిన వాళ్ళ గురించి సమస్య లేదు. చేతులెత్తిన పది మంది మాత్రం లేచి పక్కకొచ్చి నించండి. ఏంటి టీచర్, మీ పోటీ ఏమీ తెలియని వాళ్ళని పిలిచి రాత్రులు ఇక్కడ బుర్ర పాల్గొట్టిన కంటే మీ అందరిని ఇలా పంపించేసి మాకు మాత్రం ఇక్కడ పాఠం చెప్తారనుకుంటాను. ఏంటి టీచర్? నో నో నో, ఆ పని చేయను. ముందుగా వాళ్ళకే నేర్పిస్తాను. ఇది చేతులెత్తిన పది మంది మాత్రం ఇలా వచ్చి నించండి. ఇప్పుడు ఒక్కొక్కరే బోర్డు దగ్గరికి రండి, నేను ఏ విధంగా ఆలు రాయాలో నేర్పిస్తాను. అది బాగా చూసి ప్రతి ఒక్కరూ వాళ్ళ పలకల మీద 10 సార్లు రాయాలి. ఏది ముందుగా ఒక రండి. నేను బోర్డు మీద ఎలా రాయిస్తానో చూసి మీరు అలాగే రాయాలి. టీచర్ ఇంకోసారి. అవునవును, ఒక్కసారి రాస్తే రాదు, 2-3 సార్లు రాయాలి. అన్యాయంగా నా బతుకులో నిప్పులు పోసావు కదయ్యా. నేను ముందుగా చెయ్యి వాళ్ళతో లైన్లో నించుంటే ఇప్పుడు నాకు అవకాశం వచ్చేది కదయ్యా. ఇప్పుడు మాత్రం ఏమైపోయింది, లేచి ఇద్దరం వెళ్ళి వెనక లైన్లో నుంచుందాం. టీచర్ అడిగిందంటే ఏదో పరాగ్గా ఉన్నామని చెబుదాం లేవయ్యా. లే లే, తర్వాత ఎవరో రండి. ఏంటి టీచర్, మీ పేరు మాలా? మాలో గీలో, అదంతా మీకెందుకు? ముందు పాఠాలు చూసుకోండి. రాయండి, అక్కడ రాశాను కదా దానిపైనే రాయండి. ఏం టీచర్, అందరి చేతులు పట్టుకున్నారు, నా చేయి పట్టుకోరా? అదే ఆ రాశానిగా, దాని మీదనే దిద్దండి. టీచర్ నేను రాస్తే వంకరగా వస్తుంది, తిన్నగా రాదండి. ఏమిటండి, కొంచెం కూడా ప్రయత్నించకపోతే ఎలా? ఏది చూడండి. ఇక మీరెళ్ళి మీ పలక మీద రాయండి. తర్వాత